ప్రభువరంగా మీ అందరికీ కూడా వందనాలు చెల్లిస్తున్నాను. ఈ దినమున మనమందరం కూడా ఆదివారమున మన కుటుంబాల్లో నుండి దేవుని ఆరాధించేటువంటి కృపను దేవుడు మనకి అనుగ్రహించారు. కాబట్టి మనం ముందుగానే దేవుని వాక్యంలో నేర్చుకున్నాము. కొన్ని పరిస్థితుల వల్ల పరిస్థితి ఏదైనప్పటికీ కూడా మనము ప్రభుత్వానికి లోపడాలని దేవుడు మనకి వాక్యంలో ఆజ్ఞాపించి ఉన్నాడు. కాబట్టి మనము కుటుంబాల్లో నుండి ఆరాధించేటువంటి వాక్యము దేవుడు అనుగ్రహించాడు. కాబట్టి ఈ వీడియోని సంఘము కొరకు, సంఘ క్షేమాభివృద్ధి కొరకు తీయబడుతున్నటువంటి సమయంలో సంఘమంతా కూడా దయచేసి గమనించి ఈ ఆరాధనలో ఏకీభవించాలని ప్రభు పేరిట మనవి చేసుకుంటున్నాం అన్నమాట. కాబట్టి ఆరాధనను ఆరంభించినటువంటి ముందు అమ్మగారు వచ్చి ప్రార్థనలోకి నడిపిస్తారు మనల్ని. Thank you.
స్వస్థపరుస్తారని చెప్పి దేవుడు మనకు వాగ్దానం ఇచ్చి ఉంటుండగా
ఎవరము కూడా మనము మన పాపములు ఒప్పుకొనటలో మనము దేవుని ఎదుట నిర్లక్ష్యం చేయకుండా వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేటువంటి వారు ఉండడం కొరకు మనం అందరం కూడా దేవుని దగ్గర విజ్ఞాపన చేద్దాం. అతి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియపడుతుంది కృప కలిగిన తండ్రి, ఇప్పటి వరకు కూడా ప్రభా పాఠకులను ఆరాధించడానికి మేము చూడనటువంటి కృపను బట్టి వందనాలు ప్రభా. చదవబడినటువంటి వాక్య ప్రకారంగా అవును ప్రభా, నువ్వు మా జీవితంలో చేసినటువంటి మేలును ప్రభా, నీ ప్రియకుమారుల ద్వారా నువ్వు మాకు ఇచ్చిన రక్షణను మా పిల్లలకు అలాగే మా తోటి సహోదరులకు కూడా ప్రభా ప్రకటించడానికి ప్రభా ఈ సమయంలో మాకు ధైర్యమును బలమును శక్తిని జ్ఞానమును ప్రభా దయచేసి శరణ అభ్యర్థకో ప్రభా. ఏ విధముగా నీ కొరకు ప్రభా ఆ దినములో నిలబడి ఉన్నారు నన్ను నీ బిడ్డలందరూ కూడా జ్ఞాపకం చేసుకొని క్రీస్తు కొరకు మమ్మల్ని స్థిరపరిచి నిలబెట్టుకొని నువ్వు వాడుకోమని కోరుకుంటుంది. అలాగే ప్రభా మీతోపోయిన వాక్యంలో యోగ్యత లేని నన్ను ప్రభా నీ శిలోచాలను మరుగుపరుచుకుని ఆత్మ చెంత నాతో నీ బిడ్డలతో నువ్వు మాట్లాడే ప్రభా మమ్మల్ని అందరినీ క్రీస్తునందు విశ్వాసములు బలపరిచి మా ప్రభు రాకడలో మమ్మల్ని సిద్ధపరచుకొని కోరుకుంటుంది. యేసు నామమున ప్రార్థించి అడగబెట్టుకుంటున్నాను తండ్రి, ఆమేన్. అందరికీ కూడా వందనాలు. కొద్దిగా